టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తరహాలోనే హార్దిక్ పాండే కూడా చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపిస్తున్నాడని అన్నాడు సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతే తెలిసిందే హార్దిక్ పాండే ఇరవై రెండు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ విజయంతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఎదురైన పరాభవానికి టీ ట్వంటీలో భారత్ బదులు తీర్చుకుంది రెండు మ్యాచ్ల్లో నెగ్గి ఆసిస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే పొట్టి ఫార్మేట్ లో కోహ్లీ లాంగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది అద్భుతమైన మ్యాచ్ హార్దిక్ పాండ్య బాగా ఆడాడు అతడు ఎంత ప్రమాదికారో మాకు తెలిసి వచ్చింది గతంలో ఎంఎస్ ధోని మ్యాచ్ ను ముగించినట్లుగానే ఇప్పుడు హార్దిక్ పాండ్య ఆ పని పూర్తి చేశాడు ఈ పర్యటనలో అతడు ఆడిన ఇన్నింగ్స్ లో ఇది ఎంతో ప్రత్యేకమని అన్నాడు భారత్ విజయానికి చివరి పన్నెండు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు అవసరమైన దశలో నాన్ స్ట్రైక్ ఎండులో శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ హార్దిక్ తానే పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు ధోని తరహాల్లోనే లెక్కలు వేసుకుని మరీ బంతులను బాధాడు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుందని ముందే ఊహించాను మా జట్టు గొప్పగా ఫీల్డింగ్ చేసింది కానీ భారత ఆటగాళ్లు తమ అనుభవంతో పైచేయి సాధించారు టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు శిఖర్ ధవన్ అద్భుతంగా ఆడాడు విరాట్ కోహ్లీ చక్కని షాట్లతో ఆలరించాడు గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్ అని చెబుతూనే ఉన్నాను ఈ మ్యాచ్ లో అతడు కొన్ని అద్భుతమైన ఆడాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు